హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 2వ అధ్యాయం నుంచి 35వ శ్లోకం నుంచి చదువుదాం. సో దేవతల యొక్క ప్రార్థన చూస్తున్నాం. గర్భస్థ శిశువుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు దేవకి గర్భంలో ఉన్నప్పుడే దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి వివిధ రకాలుగా ప్రార్థనలు చేయడం అనేటువంటిది మనం చూసాం. సో భగవంతుడి యొక్క అవతరణకి ముఖ్య ఉద్దేశాన్ని తెలియచేశారు. మనందరం కూడా భగవంతుడికి శరణాగతులు అవ్వాలి అనేటువంటిదే ఆయన యొక్క అవతరణ యొక్క ముఖ్య లక్ష్యం. అలా జరిగినప్పుడే ధర్మాన్ని పునఃస్థాపించినట్లు అవుతుంది. మనం అందరం విన్నాం అసలు నిజమైనటువంటి ధర్మం అంటే ఏమిటో. నిజమైనటువంటి ధర్మం అంటే ధర్మ అర్థ కామాలని కాదు, మోక్షాలను కాదు. నిజమైనటువంటి ధర్మము అని అంటే భగవంతుడికి శరణాగతులు అవ్వడం, భక్తి యోగంలో ఉండడం. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడికి భక్తి చేస్తారో వాళ్ళు నిజంగా ధర్మయుతంగా ఉన్నట్టు. మిగిలినవన్నీ కూడా నిజమైనటువంటి ధర్మాలు కావు. అందుకనే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో మనందరికీ కూడా బోధించడం అనేటువంటి జరిగింది. అదే విషయాన్ని దేవతలందరూ కూడా అంగీకరించారు ఇప్పుడు వాళ్ళ ప్రార్థనలో. సో ఎప్పుడైతే మనము ఈ యొక్క భగవంతుణ్ణి ఇలా శరణాగతులం అవుతామో అప్పుడు మనకి భవసాగరాన్ని దాటటము అనేటువంటిది చాలా సులువుగా మారుతుంది. ఇతర ఏ యోగ విధానాల ద్వారా కూడా భవసాగరాన్ని దాటము అనేటువంటిది అతి కష్టతరమైనటువంటి విషయం, క్లేశాలతో కూడుకున్నటువంటిది. సో మనం 12వ అధ్యాయంలో కూడా చూస్తే అదే చెప్పారు. ఎవరైతే నాకు భక్తియుత సేవ చేస్తారో, ఎవరైతే సాకార రూపంలో ఉన్నటువంటి నన్ను పూజిస్తారో, వాళ్ళకి వాళ్ళ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం, పూర్ణత్వాన్ని పొందడము అనేటువంటిది చాలా సులువుగా ఉంటుంది. ఎవరైతే నా యొక్క సాకార రూపాన్ని కాకుండా నిరాకార రూపాన్ని, నిరాకార బ్రహ్మాన్ని ధ్యానం చేస్తూ నిరాకార బ్రహ్మాన్ని అర్చన చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క గమ్యం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటిది, క్లేశాలతో కూడుకున్నటువంటిది అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలోనే శ్రీకృష్ణ భగవానుడు తెలియచేశారు. అదే విషయాన్ని ఇక్కడ దేవతలు కూడా ప్రకటన చేసేశారు, కన్ఫర్మ్ చేసేశారు. దేవతలు కూడా కన్ఫర్మ్ చేసేశారు. ఇటు దేవతలందరూ బ్రహ్మదేవుడు, శివుడు, శ్రీకృష్ణ భగవానుడు సైతం చెప్తున్నారు, ఓకే, నిరాకార బ్రహ్మ అర్చన అనేటువంటిది క్లేశాలతో కూడుకున్నటువంటిది, అది ఒక జన్మలో కాదు, కొన్ని జన్మల పాటు చేసినా కానీ పూర్ణత్వం అనేటువంటిది రాదు. ఆ తరువాత మళ్ళీ మనం అదృష్టం బాగుంటే, ఏ భక్తుల సాంగత్యంలోకి వస్తే, తిరిగి మళ్ళీ మనం భక్తులుగా కనుక మారగలిగినట్లయితే అప్పుడు మనకి మళ్ళీ ఆ పూర్ణత్వము అనేటువంటిది వస్తుంది, పూర్ణత్వాన్ని పొందగలుగుతాం. లేదు అని అంటే కనుక అలానే పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ అనేక జన్మల పాటు అనేక రకాల శరీరాలు తీసుకొని అవకాశం ఉన్నప్పుడల్లా నిరాకార బ్రహ్మాన్ని పూజించుకోవడం, అవకాశం లేనప్పుడు ఇంద్రియ భోగాన్ని చేసుకోవడం, అలా చేసుకుంటూ మనము ఇంకొన్ని జన్మలు తీసుకుంటూనే ఉండాలి. ఇది ఇప్పటిదాకా మనం తెలుసుకున్నటువంటి విషయం. ఇంకా దేవతలు ఇంకొన్ని శ్లోకాల్లో వాళ్ళ ప్రార్థన చేస్తున్నారు. దీన్ని గర్భ స్థుతి అని కూడా అంటారు, గర్భస్థుతి. ఓకే, మనం నిన్న చెప్పుకున్నాం గర్భస్థుతి. కృష్ణుడు గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి. సో ఈరోజు మనము 35వ శ్లోకం నుంచి చదువుదాం. ముందుగా హైమవతి మాతాజీ. సత్వం న చేత తరిధం నిజం భవేత్, సత్వం న చేత చరితం నిజం భవేత్, విజ్ఞానమజ్ఞానమభిధాపమార్జనం, జ్ఞానమజ్ఞానమభిధామార్జనం, గుణప్రకాశైరనుమీయతే భవాన్, గుణప్రకాశైరనుమీయతే భవాన్, అమీయతే భవాన్, ప్రకాశతే యస్య చ యేన వా గుణః, ప్రకాశతే యస్య చ యేన వా గుణః. హరే కృష్ణ ప్రభు. ఓ దేవ, సర్వకారణ కారణుడా, నీ దివ్యదేహము త్రిగుణపరమైనది కానిచో మనుజుడు భౌతిక పదార్థమునకు దివ్యత్వమునకు భేదము నెరుగజాలడు. కేవలము నీ సన్నిధి చేతనే ప్రకృతి నియామకుడవగు నీ యొక్క దివ్య స్వభావము అవగతమగును. నీ దివ్య రూప సన్నిధి యొక్క ప్రభావం లేనిదే నీ దివ్య స్వభావం నెరుగుట అత్యంత కఠినమగును. భాష్యము త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున అని చెప్పబడినది. దివ్యత్వమునందు నెలకొరినదే మనుజుడు భగవాన్ యొక్క దివ్య స్వభావం నెరుగజారడు. దీని గురించి శ్రీమద్ భాగవతము 10.14.29 చెప్పవలదు. అధాపితే దేవ పదాంబుజద్వయ ప్రసాద లేశానుగృహీత ఏవహి జానాతి తత్వం భగవన్ మహిమ్నో
ఏకో అపిచిరం విజన్మన్. భగవత్కర్ణ చేతనే మనుడు ఆ భగవాన్ని గురించి ఎరుగగలడు. గుణాధీనులైన వారు వేలకొలది సంవత్సరం కల్పనం కావించరను అతన్ని ఎరుగజాలరు. భగవానుడు అసంఖ్యముకు రూపమును కలిగి ఉన్నాడు. రామాది మూర్తిషు కళా నియమేన తిష్టన్. శ్రీరాముడు, నృసింహదేవుడు, బలదేవుడు మొన్న ఆ రూపములు దివ్యములు కానిచో అనంతకాలముగా భక్తులచే ఎట్లు అర్పింపబడుతున్నవి. పచ్చా మామభి జానాతి యావన్యాచాస్మి తత్వత. భగవద్గీత 18.56. భగవంతుని సన్నిధిలో తమ దివ్య స్వభావమును జాగృత మనర్చుకున్న వారు భక్తి యోగమునందలి విధి నియమములను పాటించువారు నగు భక్తులు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు ఇతర అవతారములను గురించి ఎరుగగలరు. శ్రీకృష్ణాదులు ఈ భౌతిక జగత్తుకు చెందినవారు కాక జనుల లాభము కొరకు వేరుగా ఆధ్యాత్మిక జగత్తు నుండి అరుదించినట్టిన వారు. దీన్ని అంగీకరించినచో మనుజుడు గుణమును అనుసరించి ఏదో భగవద్రూపును ఊహించుకొనుచు లేదా తయారు చేసుకొను భగవంతుని యొక్క నిజమైన అవగాహనను అతడెన్నడూ పొందజాలడు. భక్తి యోగ విధి చేసి శ్రీకృష్ణ భగవాన్ని అర్పించనిదే ఎవ్వడనూ అతని దివ్య స్వభావమును జాగ్రత్త మనస్సు కొనజాలని భక్త్యా మామభి జానాతి యావన్యా చాస్మి తత్వత అను పద సముదాయం సూచించుతున్నది. సాక్షాత్తుగా భగవంతుడు లేనప్పుడు శ్రీ విగ్రహారాధనము భక్తుని యొక్క దివ్య స్వభావమును జాగృతం చేయగలదు. అంతటా అతడు భగవత్ చరణార విందముల పట్ల అమితానురక్తుడగును. శ్రీకృష్ణుని ఆవిర్భావము భగవంతుని గురించిన సమస్తమకు కాల్పనిక రూపవర్ణనకు చక్కని సమాధానం వంటిది. ప్రతి ఒక్కడు తన గుణమును అనుసరించి భగవంతుని యొక్క రూపమును ఊహించుకును. భగవంతుడు పురాతనులని బ్రహ్మ సంహిత ఎందు తెలుపబడినది. అందువలన ఒక తెగకు చెందిన వారు భగవంతుడు పరమ ముదర్శలి అయి ఉండవచ్చని ఊహించి అతన్ని వయోవృద్ధునిగా చిత్రీకరించరు. కాని బ్రహ్మ సంహిత ఎందే ఇట్టి భావన ఖండించబడినది. దేవదేవుడు జీవులందరికన్నను పురాతనుడైనప్పటికీ నవయౌవన నిత్య రూపమును కలిగి ఉన్నాడు. ఈ సందర్భమున శ్రీమద్ భాగవతమునందు విజ్ఞానమజ్ఞానభిదాప మార్జనం అని స్పష్టంగా చెప్పబడినది. విజ్ఞానం అనగా భగవంతుని గురించిన దివ్యమైన జ్ఞానము. దీనికి అనుభవ పూర్వకమైన జ్ఞానం అని కూడా అర్థం కలదు. దివ్య జ్ఞానమును అవరోహణ పద్ధతిలో గురు శిష్య పరంపర రూపమున స్వీకరించవలసి ఉండను. కృష్ణ పరమగు జ్ఞానమును బ్రహ్మ సంహిత అని తెలియజేశాను. బ్రహ్మ సంహిత బ్రహ్మ యొక్క దివ్యానుభవము. ఆ రీతిగా అతడు ఆధ్యాత్మిక జగత్తు నందలి శ్రీకృష్ణ రూపలీలను వర్ణించి ఉండను. అజ్ఞానాభిధ అనగా అన్ని రకములకు కల్పనలకు పోటీ కాగలది అని అర్థము. అజ్ఞానవశమున జనులు భగవంతుని యొక్క రూపమును గూర్చి ఊహాగానం కావింతురు. వారి కల్పనను అనుసరించి భగవంతుడు ఒకప్పుడు రూపరహితుడు మరొకప్పుడు రూపసహితుడు అవుతున్నాడు. కానీ బ్రహ్మ సంహిత యందలి శ్రీకృష్ణుని గురించిన వర్ణనము విజ్ఞానము శాస్త్రీయము అనుభవపూర్వకమైన జ్ఞానము. బ్రహ్మదేవుడు దీని నొసగను. శ్రీ చైతన్య మహాప్రభు దీన్ని అంగీకరించింది. దీని విషయంలో ఎటువంటి సందేహము లేదు. శ్రీకృష్ణుని యొక్క రూపము, మురళి, దేహఛాయ అన్నీను యథార్థములే. ఈ విజ్ఞానము అన్ని రకములైన కల్పనను సర్వదా జయించరని ఇతడు చెప్పబడినది. అందువలన యథారూపమున శ్రీకృష్ణునిగా నీవు అవతరించనిదే అజ్ఞానభిధ కాల్పానిక జ్ఞానమైన విద్య. అవిద్య గాని విజ్ఞానము కాని అనుభూతం కావు. అజ్ఞానభిధ మార్జనం సారీ ప్రభు. నీ ఆవిర్భావం చే కాల్పానిక జ్ఞానం అనేది అవిద్య నశింపగలదు. బ్రహ్మదేవుని వంటి ప్రామాణికుల నిజ అనుభవ పూర్వక జ్ఞానము ప్రస్థాపితం కాగలదు. త్రిగుణ ప్రభావితులకు జనులు తమ గుణమును అనుసరించి ఏదో భగవద్రూపును ఊహించుకునేదను. ఈ రీతిగా భగవానుడు పలు విధములుగా వర్ణింపబడినను దేవదేవుని యొక్క నిజమైన రూపమేమిటో ఆవిర్భావం నిర్ణయించగలదు అని దేవతలు ప్రార్థించిరి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భగవంతుడు అవతరించినప్పుడు సత్వగుణయుతమగు భౌతిక రూపమును స్వీకరించునని భావించుట నిరాకారవాది చేసేటి గొప్ప పొరపాటు. వాస్తవమునకు శ్రీకృష్ణ రూపము లేదా నారాయణ రూపము భౌతిక భావనకు పరమైనది. గొప్ప నిరాకారవాది అయిన శంకరాచార్యుడు కూడా నారాయణ పరోవ్యక్తాత్ అని అంగీకరించను. భౌతిక జగత్తు అవ్యక్తము చేతనే సృశింపబడును. కానీ శ్రీకృష్ణ భగవానుడు దానికి పరమైన వాడు. ఇది శ్రీమద్ భాగవతమునందు శుద్ధ సత్వము అనగా దివ్యము అని వర్ణింపబడినది. దేవదేవుడు సత్వగుణమునకు చెందినవాడు కాదు. అతడు భౌతికమైన సత్వగుణమునకు పరమైన వాడు. అతడు సచ్చిదానంద స్వరూపుడు. దేవతలు ఇంకను ఇట్లు ప్రార్థించరి. దేవదేవా,
నీవు అవతరించినప్పుడు పరిస్థితులను అనుసరించి నానా విధములకు నామరూపములను స్వీకరింతువు, పరమాకర్షుడుగవు. కనుక నీవు, నీ నామము శ్రీకృష్ణుడు. నీ యొక్క దివ్య రూపము కారణమున నీవు శ్యామసుందరునిగా పిలువబడుదువు. శ్యామ అనగా నలుపు రంగు. అయినను నీవు లక్షల కొలది మన్మధుల కన్నను సుందరమైన వాడవని, అనగా కందర్పకోటి కమనీయ చెప్పుదురు. నల్లని మేఘవర్ణమును బోలిన ఛాయతో గోచరించినను నీవు దివ్యుడవు. అందువలన నీ సౌందర్యము మన్మధుని యొక్క కోమలమగు దేహము కన్నను అనేక రెట్లు ఆకర్షణీయముగా నుండును. గోవర్ధన పర్వతమును ఎత్తితివి గనుక నీవు గిరిధారి అని పిలువబడుదువు. నందునికి లేదా దేవకికి లేదా వసుదేవునికి పుత్రునిగా జన్మించిన కారణమున నీవు నందనందన లేదా దేవకీ నందన లేదా వసుదేవ నందన అని పిలవబడుదువు. నిరాకారులు నిన్ను లౌకిక భావనలో గాంచెదరు. కనుక నీ నామగు రూపములు గుణకర్మలను అనుసరించి యుండునని తలంతురు. దేవా, నీ దివ్య స్వభావమును, రూపమును, కర్మలను మానసిక కల్పనము ద్వారా అధ్యయనము చేయుట సరియైన అవగాహనా విధానము కాదు. మనుజుడు స్వయముగా భక్తి సేవలో నెలకొనవలసి ఉండును. అప్పుడు నీ దివ్య స్వభావము, దివ్య రూపము, నామము, గుణము అవగతము కాగలవు. నిజమునకు నీ పాదపద్మ సేవయందు కొంత రుచి కలిగిన వాడే నీ దివ్య స్వభావమును, రూప గుణములను తెలిసి కొనగలడు. ఇతరులు కోట్ల కొలది సంవత్సరముల కల్పనము కావించినను కించిత్తైనను నీ వాస్తవమైన స్థితిని గూర్చి ఎరుగజాలరు. అనగా శ్రీకృష్ణ భగవానుని వాస్తవమైన లక్షణములు యోగమాయా తెరచే కప్పబడి ఉండును. కనుక ఆ భక్తులు అతనిని ఎరుగజాలరు. భగవద్గీత 7.25 యందు ఇది నాహం ప్రకాశ సర్వస్య అని ధృవపరపబడినది. నేను ఎల్లరకు వ్యక్తము కాను అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర రణరంగమును నిలిచి ఉన్నప్పుడు సర్వలు గాంచినను ఎల్లరూ అతనిని దేవదేవుడుగా ఎరగజాలకుండిరి. అయినను అతని సన్నిధిలో మరణించిన వారందరూ భవబంధ విముక్తులై ఆధ్యాత్మిక లోకమునకు చేరిరి. ఆధ్యాత్మిక స్వభావం జాగృతము కాని కారణమున మూఢులు శ్రీకృష్ణుని లేదా శ్రీరాముని ఎరుగజాలరు. అవజావంతి మామూడాం మానుష్యం తనుమాశ్రితం. ఆచార్యులు తమ విస్తృతమైన వ్యాఖ్యానములలో భక్తిత సేవను ఉపదేశించి ఉండిరి. అయినను కొందరు పండితులు వారి యత్నములను ఉపేక్షించి శ్రీకృష్ణుడు కేవలము కాల్పనిక వ్యక్తిగా తలంతురు. వారికి దివ్యజ్ఞానము లోపించి ఉండుట కృష్ణ భక్తి వారి యందు జాగృతము కాకపోవటయే దీనికి కారణము. శ్రీకృష్ణుడు లేదా శ్రీరాముడు కల్పనమే అయినచో శ్రీధర స్వామి, రూప గోస్వామి, సనాతన గోస్వామి, వీరరాఘవాచార్యులు, విజయధ్వజుడు, వల్లభాచార్యులు మొన్నగు ఆచార్యులు శ్రీమద్ భాగవత వ్యాఖ్యానమునందు శ్రీకృష్ణుని గురించి వివరించుటలో ఎంతో సమయము ఎందులకై వెచ్చించిరని ప్రశ్నించునంతటి తెలివి అయినను మనిషికి ఉండవలను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో దేవతలు చేస్తున్నటువంటి ప్రార్థనలో మనకి అనేక సత్యాలు తెలుస్తున్నాయి. అనేక సత్యాలు, మనకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతున్నాయి. మనకు పరతత్వం గురించి ఉన్నటువంటి అవగాహన ఇంకా మెరుగవుతుంది. ఎందుకంటే దురదృష్టం కొద్దీ మనం అందరం కూడా భౌతికమైనటువంటి గుణాల ప్రభావంలో ఉన్నాం కాబట్టి, ఇలాంటి భౌతికమైనటువంటి గుణాల ప్రభావంలో ఉన్నటువంటి వాడు గుణాతీతమైనటువంటి పరతత్వాన్ని అర్థం చేసుకోవడం కష్టం. గుణాతీతమైనటువంటి పరతత్వాన్ని అర్థం చేసుకోవడం కష్టం. అదే మనకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి తేడా. దేవతలు కూడా అదే చెప్తున్నారు, నీవు త్రిగుణ పరమైనటువంటి వాడివి. త్రిగుణ పరమైనటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశించి ఏం చెప్తున్నారు, ఆయన శరీరము, ఆయన మొత్తం కూడా ఆయన త్రిగుణ పరమైనటువంటి వాడు. త్రిగుణాల యొక్క ప్రభావం ఎక్కడుంటుంది? కేవలం భౌతిక విషయంలో ఉంటుంది. మరి అలాంటప్పుడు త్రిగుణ పరమైనటువంటి భగవానుడు ఎక్కడుంటారు? త్రిగుణ పూర్ణమైనటువంటి భౌతిక విశ్వానికి పరంగా ఉంటారు, త్రిగుణాలకి పరంగా ఉంటారు. అంటే ఈవెన్ మాయావాద సిద్ధాంతాన్ని చెప్పేటువంటి శంకరాచార్యులు కూడా దాన్ని అంగీకరించారు. నువ్వు అవ్యక్తమైనటువంటి వాడివి, నువ్వు త్రిగుణ పరమైనటువంటి వాడివి, ఈ భౌతిక విశ్వానికి నువ్వు పరంగా ఉన్నటువంటి వాడివి అని చెప్పేసి శంకరాచార్యులు కూడా అంగీకరించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనం అందరము కూడా భౌతిక ఆధ్యాత్మిక విషయాల పట్ల భేదాన్ని తెలుసుకోగలగాలి. భౌతికమైనటువంటిది ఏదైనా సరే ఆధ్యాత్మికమైనటువంటి దాన్ని తెలుసుకోలేదు. ముందు మనమందరం కూడా ఆధ్యాత్మికంగా మారాలి.
త్రిగుణాతీతమైనటువంటి కృష్ణ భగవానుని గురించి తెలుసుకోవాలంటే ముందు మనం కూడా త్రిగుణాతీతం అవ్వాలి. అది కేవలం భగవంతుడి సన్నిధిలో ఉంటే తప్ప, భగవంతుడి పాద పద్మాలను ఆశ్రయిస్తే తప్ప ఆ త్రిగుణాలను దాటడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి చాలా మంది ఛాలెంజ్ చేస్తారు, భగవంతుడి గురించి మాట్లాడే ఛాలెంజ్, భగవంతుడి గురించి మాట్లాడుతూ భగవంతుడిని నిర్వచించాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకి ఎప్పుడైతే భక్తులుగా మారతారో అప్పుడే అర్థమవుతుంది, అంతేకాని జ్ఞానులుగా మారినంత మాత్రాన అర్థం కాదు. ఏదో తత్వంతో లేకపోతే సిద్ధాంతాలు మాట్లాడినంత మాత్రాన కృష్ణుడు అర్థమైపోరు. ఓకే, కానీ ఎప్పుడైతే వాళ్ళు భక్తులుగా మారతారో, ఎప్పుడైతే భగవంతుణ్ణి ప్రేమిస్తారో అప్పుడు భగవంతుడు అర్థమవుతారు. ఎందుకు భక్తులుగా మారినప్పుడు భగవంతుడిని ప్రేమించినప్పుడు మాత్రమే భగవంతుడు అర్థమవుతారు? ఎందుకంటే భగవంతుడు గుణాతీతుడు, మనం కూడా గుణాతీతం అవ్వాలి ఫస్ట్, అప్పుడే మనకి భగవంతుడు అర్థమవుతారు. లేకపోతే భగవంతుడిని మనం ఏమనుకుంటాం, నిరాకార బ్రహ్మం అని అనుకుంటాం. అది పాక్షికమైనటువంటి అవగాహన, అది జ్ఞానం, అది విజ్ఞానం కాదు. జ్ఞానానికి విజ్ఞానానికి తేడా చెప్పారు ఇక్కడ. జ్ఞానం అంటే భౌతిక భగవంతుడి గురించి ఎటువంటి ప్రతి విషయం కూడా జ్ఞానము, అది మనం జీవితానికి అన్వయిస్తే విజ్ఞానం అవుతుంది. జ్ఞానము అంటే అనుభవపూర్వకమైనటువంటిది కానిది, విజ్ఞానం అంటే అనుభవపూర్వకమైనటువంటిది. అంటే ఇప్పుడు మన స్థాయి భగవంతుణ్ణి అర్థం చేసుకోలేనటువంటి స్థాయి నిరాకార బ్రహ్మం వరకు వెళ్తే అందుకని అది జ్ఞానంగానే మిగిలిపోయింది. అది విజ్ఞానంగా మారాలి అనంటే కృష్ణ భగవానుని అర్థం చేసుకునే స్థాయి వరకు వెళ్ళాలి. అంటే జ్ఞానము విజ్ఞానంగా మారడము అనంటే భగవంతుడి యొక్క సాకార రూపాన్ని అంగీకరించడం, అది విజ్ఞానం. విజ్ఞానంగా మారినంత వరకు పూర్తి జ్ఞానం ఉన్నట్టు కాదు. చాలామంది బుక్స్లో చదువుతారు కానీ అలాంటి వాళ్ళకి నువ్వు బుక్స్లో చదివిన దాని మీదనే నీకు ఒక పని ఇస్తాను, ఆ పని చేస్తామంటే చేయలేరు. ఎందుకు చేయలేరు? వాళ్ళది జ్ఞానమే, అది విజ్ఞానం కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కాదు. సో ఎప్పుడైతే మనం కృష్ణుడు కూడా తెలుసుకోగలుగుతామో అప్పుడు మనము మన జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకున్నట్లయితే అది కేవలం శరణాగతి వల్లనే సాధ్యమవుతుంది, అది కేవలం భక్తి వల్లనే సాధ్యమవుతుంది, అది కేవలం గుణాతీతం అవడం వల్లనే సాధ్యమవుతుంది. గుణాతీతం అవ్వకుండా అది సాధ్యం కాదు. అందుకని చాలామంది తత్వవేత్తలు, చాలామంది జ్ఞానులు నిరాకార బ్రహ్మం నుంచి భగవంతుడు సాకార రూపాన్ని తీసుకున్నారు కాబట్టి ఇన్ని అవతారాలుగా భగవంతుడు వస్తున్నారు అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళు చేసేటువంటి వాదన, ఎప్పుడైతే ఈ నిరాకార బ్రహ్మంలో సత్వగుణం విలీతమవుతుందో సత్వగుణయుతమైనటువంటి శరీరాన్ని తీసుకుని నిరాకార బ్రహ్మమే ఆకారాన్ని తీసుకుంది కాబట్టి భగవంతుడి యొక్క అవతారం సత్వగుణయుతమైనది అని చెప్తారు. అదే ఇక్కడ మనకు రాశారు, చెప్పారు క్లియర్గా రాశారు. ఓకే, నిరాకార బ్రహ్మము మూలము, భగవంతుడి రూపము సత్వగుణాన్ని తీసుకుని నిరాకార బ్రహ్మం వస్తుంది అని చెప్పారు. అంటే ఈ తత్వవేత్తలు మాట్లాడేటువంటిది, ఈ జ్ఞానులు మాట్లాడేటువంటి, ఈ ఈ ఈ భక్తులు కానటువంటి యోగ సిద్ధులు పొందినటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటివి మాటలను బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే భగవంతుడు సత్వగుణయుతమైనటువంటి వాడు అని. కానీ భగవంతుడు సత్వగుణంలో ఉన్నారా? భగవంతుడి సత్వగుణ ప్రభావం ఉందా లేదా? ఇది కామన్ సెన్స్. అంటే భగవంతుడికి గుణాన్ని ఆపాదించడం అనేటువంటిది అది భగవంతుడి మీద భక్తి ప్రదర్శించినట్ట లేదా భగవంతుడు ఇక్కడ అపరాధం చేస్తున్నట్టు? అపరాధం చేస్తుంది. కాబట్టి జ్ఞానము అనేటువంటిది విజ్ఞానంగా మారకపోవడం వల్ల భక్తిలో ఉన్నాము అనుకుంటున్నటువంటి మనము భగవంతుడి యొక్క అపరాధం చేస్తుంది. భగవంతుడి యొక్క అపరాధం చేసినటువంటి మనము భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళలేం కాదు కదా, నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం కాదు కదా, కనీసంగా మనము ఉన్నత లోకాలకు కూడా వెళ్ళలేము, మనము నరక లోకాలకు వెళ్ళాం. భగవంతుడి యొక్క అపరాధం అనేటువంటిది అంత తీవ్రమైనటువంటి పరిణామాలకి మనల్ని దారితీస్తుంది. అందుకనే మనము పెద్ద పెద్ద ఆచార్యులు రాసినటువంటి గ్రంథాలను చదవాలి. ఒకవేళ భగవంతుడు నిరాకారమే అయితే మరి భగవంతుడి యొక్క రూప వర్ణనని ఎందుకు ఇంతమంది ఆచార్యులు ఇన్ని గంటల పాటు వర్ణిస్తూ ఉన్నారు? పని లేక వర్ణిస్తున్నారు, సమయం వృధా చేసుకోవడానికి వర్ణిస్తున్నారా, లేదా వాళ్ళకి కుటుంబం లేదు కాబట్టి సన్యాసుల్లాగా చెట్టు కింద కూర్చున్నారు కాబట్టి వర్ణిస్తున్నారు? ఇంతమంది సన్యాసులు, ఇంతమంది గొప్ప గొప్ప ఆచార్యులు ఎందుకు వాళ్ళ సమయం మొత్తం పెట్టి
వాళ్ళ భౌతికమైనటువంటి సుఖాలని సంతోషాలని అన్ని వదులుకొని భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణిస్తూ తన్మయత్వాన్ని ఎందుకు పొందుతున్నారు? ఆ రూప వర్ణనలో వాళ్ళకి కలిగినటువంటి ఆనందం ఎందుకు వస్తుంది వాళ్ళకి? అదంతా శ్రీకృష్ణ భగవానుడు రూపం ఏదైతే ఉందో అది మూల రూపము అనేటువంటి విషయం మనకు భాగవతం చెప్తుంది. మూల రూపం ఎలా ఉంటుంది? ద్విభుజ రూపంలో మురళిని ధరించి నెమలి పించాన్ని వేసుకొని నీలమేఘ శ్యామ రూపంలో ఉంటారని. ఓకే, అందుకని ఆయనకి అనేక పేర్లు వచ్చాయి. ఇలాంటి ఒక అందమైనటువంటి రూపం బ్రహ్మదేవుడు వర్ణిస్తూ, బ్రహ్మదేవుడు తన యొక్క బ్రహ్మ సంహితలో భగవంతుడి యొక్క వర్ణంలో ఏమని రాశారంటే, కోటి మంది మన్మధుల కంటే కూడా అందంగా ఉన్నటువంటి, కోటి మంది మన్మధుల యొక్క అందం కంటే కూడా మించినటువంటి అందాన్ని కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పారు. మరి ఎందుకు చెప్పారు? అలాంటి గోవిందుణ్ణి నేను నేను భజిస్తున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి బ్రహ్మదేవుడికి టైం పాసా? బ్రహ్మదేవుడు ఎందుకు చెప్పారు? నిరాకార బ్రహ్మమే గొప్ప, నిరాకార బ్రహ్మం నుంచి వచ్చినటువంటి కృష్ణుడు కేవలం ఒక అవతారం మాత్రమే, ఈ అవతారం శరీరం సత్వగుణంలో ఉంది, ఈ సత్వగుణాన్ని చాలించినప్పుడు ఈ శరీరాన్ని చాలించినప్పుడు మళ్ళీ నిరాకార బ్రహ్మంలో కలిసిపోతారు, మరి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు భగవంతుడు తెలియదు. అయితే వీళ్ళందరూ కూడా భగవంతుడి సన్నిధిలోకి రాకపోవడం వల్ల వాళ్ళ పరిపూర్ణతను పొందలేకపోతున్నారు. భగవంతుడి యొక్క భక్తుల సన్నిధిలోకి రాకపోవడం వల్ల వాళ్ళ పరిపూర్ణతను పొందలేకపోతున్నారు. ఎప్పుడైతే మనం అందరం కూడా పరంపరలో ఉన్నటువంటి ఆచార్యుల యొక్క ఆశీర్వాదాన్ని పొందుతాము, కృష్ణుడి యొక్క కృపను పొందుతాము, అప్పుడు మనం కూడా అదృష్టవంతులం అవుతాం. మన జ్ఞానం కూడా వాళ్ళ జ్ఞానం కూడా మన జ్ఞానం లాగా విజ్ఞానంగా మారిపోతుంది, లేదంటే అది జ్ఞానంలానే మిగిలిపోతుంది. సో మనకి దేవతలు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసేస్తున్నారు. త్రిగుణ పూర్ణమైనటువంటి వాళ్ళు త్రిగుణాతీతమైనటువంటి భగవంతుడి గురించి అంచనా కూడా వేయలేరు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే భగవంతుడు దివ్యమైనటువంటి వాడు, ఆ దివ్యత్వానికి ఈ భౌతికత్వానికి మధ్య ఉన్నటువంటి తేడాని అర్థం చేసుకోవాలి అని అంటే కేవలం భగవంతుడి సన్నిధిలో ఉండాలి. అలా భగవంతుడి సన్నిధిలో ఉన్నటువంటి పాపాత్ములు సైతం కూడా ముక్తిని పొందినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడది ఎప్పుడు జరిగింది? కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు కృష్ణుడి యొక్క సన్నిధిలో మరణించినటువంటి శత్రుపక్ష సైనికులందరూ కూడా ముక్తిని పొందారు, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళారు. ఎలా వెళ్ళారు మరి వాళ్ళందరూ? భగవంతుడి సన్నిధి యొక్క ప్రభావం అది. అందుకని మనల్ని అందరినీ కూడా భగవంతుడి సన్నిధిలో ఉండమంటున్నారు. ఏకాదశి రోజు మనం చేసేది అదే కదా, మార్నింగ్ టు ఈవినింగ్ చాంటింగ్ చేస్తాం, భగవద్గీత చదువుతాం, భాగవతం చదువుతాం, భగవంతుడినే స్మరిస్తూ ఉంటాం. చివరికి మన సమయాన్ని వండుకోవడానికి తినడానికి కూడా ఉపయోగించకూడదు. వండుకోవడానికి తినడానికి ఉపయోగించే సమయం కూడా వృధా కాకూడదనే మీకు ఉపవాసం. అంతేకాని ఉపవాసం అనేటువంటిది అది ఒక తపస్సు కోసం కాదు. ఎందుకు మీరు వండుకునేంత సమయం, తినేంత సమయం భగవంతుడి నుంచి దూరంగా ఉంచాలి? ఆ సమయం కూడా భగవంతుడి యొక్క సన్నిధిలోనే ఉంచాలి అనేటువంటిది ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే మనం అందరం కూడా ఉపవాసం ఉంటాం. ఉపవాసం ఉన్న రోజు మనం అందరం వండకూడదు. కానీ ఏం చేస్తాం, మనమైతే తినంగానే మన ఇంట్లో వాళ్ళకైతే పెట్టాలి కదా. మనం తిన్నా తినకపోయినా వండడం మాత్రం కామన్ అయిపోయింది, పని చేయడం మాత్రం కామన్ అయిపోయింది. సో ఆ రోజు మరి మీరు ఏదైనా మార్గంలో ఎవరితోనో వండి పెట్టించే మార్గం చేయండి. ఆ రోజు సమయం మొత్తం భగవంతుడి సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేయండి. అదే ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ 36వ శ్లోకం సత్యవత్ మదర్. ననామ రూపే గుణ జన్మ కర్మ భీ మంగతాయర్ మదర్. ఆగండి సత్యవత్ మదర్ అన్మ్యూట్ చేసుకున్నారు. ఓకే ప్రభుజీ, ఓకే అండి. నిరూపితవ్యే తవ తస్య సాక్షిణః. నిరూపితవ్యే తవ తస్య సాక్షిణః. మనోవచోభ్యాం అనుమేయవర్త్మనో. మనోవచోభ్యాం అనుమేయవర్త్మనో. దేవక్రియాయాం పతియంత్యదాపిః. దేవక్రియాయాం పతియంత్యదాపిః. దేవ కేవలము కాల్పనిక పదమున చెల్లించే వారిలో నీ దివ్య నామ రూపములను ఎదుగజాలను
నీ నామరూప గుణమును కేవలం భక్తి ద్వారానే నిరూపితమను చెప్పాలని భాష్యము. పద్మపురాణం నందు ఇది చెప్పబడినది. శ్రీకృష్ణ నామాది అవే భాగ్య సేవోన్ముఖే జిహ్వాదో స్వయమేవా స్ఫురచ్చద. కలుషితమైన ఇంద్రియముల ద్వారా మనుజు శ్రీకృష్ణ నామరూప గుణ లీలల యొక్క దివ్య స్వభావము ఎరగజాలడు. దివ్యమగు సేవ చే అతను ఆధ్యాత్మిక పరిపూర్ణుడైనను. దేవదేవుని యొక్క దివ్యముగ నామరూప గుణ లీలలు అతనికి వెల్లడి ఎగురు. శ్రీకృష్ణ భగవానుడు అతని దివ్య నామరూప లీలలు దివ్యము కనుక సామాన్య వ్యక్తులకు లేదా కొద్దిగా పురోగమించిన వాళ్లకు ఆ విషయం అవగతం కాదు. మహాపండితులైనను ఆ భక్తులైనప్పుడు శ్రీకృష్ణ కాల్పనిక వ్యక్తిగా తలంతురు. పురాణ పురుషులకు శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్ర రంగమున స్వయముగా ఉపస్థితుడైనని ఉండనది విషయము మహాభారత ఇతిహాసములను వర్ణింపబడినది. నామ మాత్ర పండితులు వ్యాఖ్యాతలు ఈ విషయమును విశ్వసింపకపోయినప్పటికీ భగవద్గీతకు ఇతర ఇతిహాసములకు వ్యాఖ్యానమును వ్రాయచుందరు. సేవోన్ముఖేహి జిహ్వాదో స్వయమేవ స్వచ్ఛత. పూర్ణ చిత్తంతో కృష్ణ సేవలు నెలకొన్నప్పుడే శ్రీకృష్ణ దివ్య నామ రూప గుణ లీలలు మనుషునికి వెల్లడి కాగలవు. ఈ విషయము శ్రీకృష్ణ భగవానుని పలుకులలోనే భగవద్గీత 18.57 ఈ విధంగా ధృవపరచబడింది. భక్త్య మామాది జానాతి యావన్యచ్చాస్మి తత్త్వత తతో మాం తత్త్వతో జ్ఞాత్వా ఇష్యతే తదనంతరం. కేవలము భక్తి సేవ చేతనే మనుషుడు నన్ను యథారూపముగా హరే కృష్ణ ఒక నిమిషం హరే కృష్ణ ప్రభుజీ మంగుదారి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండాసనం. కేవలము భక్తియుత సేవ చేతనే మనుజుడు నన్ను యథార్థముగా దేవదేవుని అవగాహన చేసుకునగలడు. అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణముగా నెరిగినప్పుడు అతడు నా ధామము చేరగలడు. కేవలము భగవత్ సేవలో నెలకొంట సేవోన్ముఖ ద్వారానే మనుజుడు భగవంతుని యొక్క నామరూప గుణములను అనుభూతమర్చగలదు. దేవా, ఆ భక్తులకు నిరాకారవాదులు నీ నామము నీ రూపముతో సమానమని ఎరుగజాలరు అని దేవతలు పలికిరి. శ్రీకృష్ణుడు పరిపూర్ణుడు గనక అతని నామరూపములకు భేదం లేదు. ఈ భౌతిక జగత్తులో నామరూపములకు భేదం ఉండును. మామిడి పండుకు దానికి పేరుకు భేదం ఉన్నది. మామిడి పండు మామిడి పండు మామిడి పండు అని పదే పదే ఉచ్చరించి మాత్రాన ఆ పండు రుచి తెలియదు. కానీ కృష్ణునకు కృష్ణనామమునకు తేడా లేదని చక్కగా నెరిగి ఉండేడు భక్తుడు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని కృష్ణనామమును కీర్తించి సదా శ్రీకృష్ణ సాంగత్యం నిలిచి ఉన్నట్లు అనుభూతి చెందను. భగవంతుని గూర్చిన పూర్ణ జ్ఞానమునందు అంతగా పురోగమించిన వారులకు శ్రీకృష్ణ భగవానుడు తన దివ్య లీలను ప్రదర్శించను. వారు ఆ లీలను తలచు పూర్ణలాభమును పడేయవచ్చును. దివ్యనామమునకు రూపమునకు భేదం లేదు కనుక దివ్యలీలలకు రూపమునకు కూడా భేదం లేదు. అల్పజ్ఞులకు జనులు స్త్రీలు శూద్రులు వైశ్యుల కొరకే వ్యాసదేవుడు మహాభారతం రచించను. దాని యందు శ్రీకృష్ణ భగవానుని పలు కార్యములు వర్ణింపబడినవి. మహాభారతము ఇతిహాసము. శ్రీకృష్ణ భగవాను దివ్యకర్మలను అధ్యయనం చేయట ద్వారా వినుట ద్వారా స్మరించడం ద్వారా మనుజుడు క్రమముగా శుద్ధభక్తుల స్థాయికి చేరగలడు. శ్రీకృష్ణ దివ్య పాదారవింద చింతనలోనే సదా లగ్నమై ఉండేది వారు పూర్ణ భక్తి భావనలో భక్తిత సేవలో నెలకొని ఉండేది వారు నగు విశుద్ధ భక్తులు ఎన్నడూ భౌతిక జగత్తులో ఉన్నవారుగా తలంపరాదు. వాక్కు ద్వారా మనస్సు ద్వారా కర్మల ద్వారా సదా కృష్ణ భక్తి భావనలో నెలకొని ఉన్నవారు ప్రస్తుత దేహంలోనే ముక్తులుగా భావించబడుతుందని స్త్రీల రూప గోస్వామి వివరించింది. భగవద్భక్తిలో నెలకొనిన వారు అది వరకే భౌతిక పదమును దాటి ఉన్నట్టు వారిని భగవద్గీత అందని విషయం ద్రోపరచబడినది. భక్తులు అభక్తులు ఇరువురికి జీవిత లక్ష్యంను గూర్చి తెలుసుకొని అవకాశం వసగడికే శ్రీకృష్ణ భగవానుడు అవతరించను. ఆ దేవదేవుని దర్శించుకొని అర్చించుటకు భక్తులు నేరుగా అవకాశం పొందుదురు. ఆ స్థాయిలో లేని వారు భగవంతుని యొక్క కర్మలలో పరిచయం పొంది భక్తుల స్థాయికి చేరే అవకాశం పడేదురు. బ్రహ్మ సంహిత 5.38 చెప్పబడినది. ప్రేమాంజన చరిత భక్తి విలోచనేనా
సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందర మతించ గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. శ్రీకృష్ణ యొక్క దివ్య దేహము నల్లనిదిగా తెలుపబడినను భగవత్ ప్రేమలో మునిగిన భక్తులు అతని శ్యామసుందరునిగా కీర్తింతురు. శ్రీకృష్ణుని రూపము ఎంత సుందరమైనదనగా బ్రహ్మ సంగీత కూడా దాన్ని గూర్చి ఇట్లా తెలుపబడినది. వేణు కణ్వంత మరంద లయాల తాక్షం మన్హావతం సమసితాంబుదర సుందరాకం కందర్ప కోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. దివ్యమగు వేణువు నూదుడి వాడు కలువలను బోలిన కన్నులు కలిగిన వాడును నమలిపించమని దాల్చిన వాడు నీలమేఘశ్యామ దేహవర్ణము కలిగిన వాడైనను కోట్ల కొలది మన్మధుల కన్నను సుందరమైన రూపం కలిగిన వాడు ఆదిదేవుడు నాకు శ్రీ గోవిందుని నేను భజింతును. శ్రీకృష్ణ భగవానుని యొక్క ఈ సౌందర్యమును అతను ప్రేమతో నెలకొనిన వారు కన్నులకు ప్రేమాంజన అలదుకొనిన వారు ప్రేమాంజనచరిత భక్తి విలోచనైన నాకు భక్తులచే గాంచగలరు. శ్రీకృష్ణ భగవానుడు గిరిధారి లేక గిరివరదారి అని కూడా పిలువబడును. శ్రీకృష్ణుడు తన భక్తుల కొరకు హరే కృష్ణ భగవానుడు కృష్ణ భగవానుడు గిరిధారి లేదా గిరివరధారి అని కూడా పిలవబడింది. శ్రీకృష్ణుడు తన భక్తుల కొరకు గోవర్ధన పర్వతమును ఎత్తిన కారణమున వారు అతని యొక్క అచింత శక్తిని ఆ రీతిగా కొనియాడుదురు. కానీ అభక్తులు భగవంతుని యొక్క శక్తిని బలమును ప్రత్యక్షముగా గాంచినను అతని కర్మలను కల్పనలని భావించురు. భక్తునకు అభక్తునకు భేదమిదియే. అభక్తులు భగవంతుడికి ఎటువంటి నామము నొసగరు, అయినను ఆ దేవదేవుడు శ్యామసుందరుడు గిరిధారి అని పిలవబడుచుండును. అదే విధముగా అతడు దేవకీనందన యశోదనందన అని కూడా పిలవబడును. దేవకికి యశోదకు అతడు పుత్రునిగా నగుటయే దానికి కారణం. గోవులను గోవత్సములను పాలించడి క్రీడలో అనురక్తుడైనందున అతడు గోపాలుడని పిలువబడను. అందువలన లౌకిక నామములు లేకపోయినప్పటికీ భక్తులచే అతడు దేవకీనందనుడు యశోదానందనుడు గోపాలుడు శ్యామసుందరుడు అని పిలువబడను. ఈ దివ్యనామములను భక్తులే ఎరుగగలరు, అభక్తులు వీటిని ఎరుగజాలరు. శ్రీకృష్ణుని చరితమును ఎల్లరూ గాంచినను కృష్ణ ప్రేమలో మునిగిన వారు మాత్రమే ఆ లీలా చరితమును కొనియాడగలరు. ప్రేమభావము లేనట్టి అభక్తులు భగవంతుని యొక్క కర్మలను రూపమును గుణములను కల్పనముగా భావించు. అందువలన ఈ శ్లోకమునందు నామరూపే గుణకర్మ కర్మభి గుణజన్మ కర్మభి నిరూపితవ్యే తవ తస్య సాక్షిణః అని చెప్పబడినది. పంచదార బిళ్ళ తీయగా నుండునని ఎల్లరూ ఎరిగినప్పటికీ పచ్చకామెర్ల రోగులు దాని రుచి ఎరుగుజాలని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఈ సందర్భమున ఉపమానముగా తెలిపిరి. అదే విధముగా అభక్తులు భగవంతుని యొక్క కర్మలను ప్రామాణికులు ద్వారా గాని చరిత్ర ద్వారా గాని వాస్తవముగా దాంచినప్పటికీ భవరోగ పీడితులైన కారణమున అతని దివ్యనామ రూపగుణం గుణకర్మలను ఎరుగుజాలరు. పురాణములు అత్యంత పురాతనమైనవి, అవి ప్రామాణికమైన చరిత్రలు. కానీ అభక్తులు వాటిని ముఖ్యముగా వేదజ్ఞాన సారమైన శ్రీమద్ భాగవతమును ఎరుగజాలరు. నిజమునకు వారు దివ్యజ్ఞానపు ప్రాథమిక అధ్యయనమైనట్టి భగవద్గీతనైనను అవగతము చేసుకొన జాలరు. కేవలము కల్పనము చేయుచు దానికి వారు వికృత భాష్యము చేయుచుందురు. సారాంశమేమనగా భక్తి యోగము ద్వారా మనుజుడు దివ్య పదమునకు అర్థించినది భగవంతుని గాని అతని రాపరూప గుణ కర్మలను గాని ఎరుగజాలడు. కానీ దైవవశమున భక్తులు సాంగత్యముచే అతడు భగవంతుని గూర్చి అతని లక్ష్యములు గూర్చి వాస్తవముగా తెలుసుకొనగలిగినచో శీఘ్రమే ముక్తుడగును. దీనిని గూర్చి భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. జన్మ కర్మ చవే దివ్యం యో వేతి తత్వత
త్యక్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సూచన. ఓ అర్జున, నా జన్మ కర్మల దివ్యత్వము ఎరిగినవాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జన్మమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. అందువలన భగవంతుని ఎడ గల ప్రేమానురాగములతో భక్తులు తమ మనస్సును వాక్కు ద్వారా అతనికి వెల్లడి చేయగలరని శ్రీల రూపగోస్వామి తెలిపిరి. కానీ భగవద్గీత భక్త్యామాభిజానాతి మామాన్ యశ్చాస్మి తత్వత యందు త్రోపరచబడినట్లు అన్యులు ఈ కార్యంను చేయజాలరు. హరే కృష్ణము. సో మనోకల్పనలు చేసేటువంటి వ్యక్తులు, మనోకల్పనలు చేయడము అని అంటే వాళ్ళు మాట్లాడేటువంటి దానికి పరంపరలో దానికి ఇంతకు ముందు గురువులు చెప్పినటువంటి రుజువులు లేకపోవడం. ఓకే, అంటే నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఇలా మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం భాగవతం చూసామనుకోండి, భాగవతంలో ఈ భాగవతం మొత్తం మనకి ఎవరు చెప్తున్నారు? సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. సుఖదేవ గోస్వామి ఎక్కడైనా నేను ఇలా అనుకుంటున్నాను అని మాట్లాడారా? ఎక్కడైనా ఏమంటారు ఆయన? ఏమంటారు ఎక్కడైనా ఒకవేళ నాకు ఎలా తెలిసింది అని చెప్పాలి అని అంటే ఆయన ఏం చెప్తారు? ఉవాచ అంటారు, ఉవాచ భగవాన్ ఉవాచ ఈశ్వరు అలా కాదు. నాకు ఈ విషయం ఎలా తెలిసింది? ఇప్పుడు సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, విన్నాను కాబట్టి నేను నీకు ఇప్పుడు తెలియజేస్తాను. నేను పూర్వ ఆచార్యుల నుంచి విన్నాను కాబట్టి నేను నీకు ఇలా తెలియజేస్తున్నాను అనేటువంటి విషయాన్ని చెప్తారు. సుఖదేవ గోస్వామి చెప్పినా, లేకపోతే మైత్రేయుడు చెప్పినా, లేకపోతే నారదుడు చెప్పిన, లేకపోతే సౌనకాది ఋషులకి సూత గోస్వామి చెప్పిన, సూత గోస్వామి సౌనక ఋషికి తెలియజేస్తున్నారు కదా ఇదంతా. నా సొంత కథ అని చెప్పారా, లేకపోతే నా నేను ఇలా అనుకుంటున్నానని చెప్పారా? చెప్పలేదు. నేను ఇది విన్నాను, నేను సుఖదేవ గోస్వామి నుంచి విన్నాను కాబట్టి. సుఖదేవ గోస్వామి చెప్పినప్పుడు నేను నా ఆచార్యులు, పూర్వ ఆచార్యులు, ఇంతకుముందు గొప్ప గొప్ప వాళ్ళు తెలియచేసినటువంటి విషయాలను నేను విని నీకు తెలియజేస్తున్నాను అన్నాను. ఎక్కడా కూడా ఇది నేను చెప్తున్నాను అని అనలేదు. ఒకవేళ ఎవరైనా సరే నేను చెప్తున్నాను అని అన్నారు అని అంటే అలాంటి దాన్ని నమ్మద్దు, అలాంటి దాన్ని వినద్దు, అది మానసిక కల్పన. అందుకనే ఒక గురువు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అని అంటే, గురువు అలా కావచ్చు, ఇలా కావచ్చు, అది అనుకుంటా, ఇది అనుకుంటా, అది అవచ్చు, ఇది అవ్వచ్చు, ఇలా మాట్లాడేవాడు గురువు కాదు. ఓకే, క్లారిటీగా స్పష్టంగా నేను ఇది నా ఆచార్యుడి నుంచి విన్నాను అని చెప్పేవాడు గురువు. 100% కరెక్ట్. అలా పరంపర నుంచి గ్రహించకపోతే విషయాలు ఏమైపోతాయంటే అవన్నీ కూడా కలుషితం అయిపోతాయి విషయాలు. నిజం మరుగుడు పడిపోతుంది, నిజం మరుగుడు పడిపోయి ఇప్పుడు ఎవరికి వాళ్ళు సొంత కథ యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు మనకి జరిగిన విషయం ఒకటైతే ఒక ఇప్పుడు పక్కింట్లో ఏం జరిగింది అని చెప్పమంటే మీరేం చెప్తారు? మీరు చూసింది కొంచెమైతే చెప్పేది ఎక్కువ ఉంటుంది. ఆ విన్నాము ఏం చేస్తుంది? ఆ విన్నాము దానికి ఇంకొంచెం మసాలా యాడ్ చేసి ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ క్రియేటివిటీని యాడ్ చేసేస్తారు. వాళ్ళు ఎంత గొప్పగా కథని సృష్టించగలరో అంత గొప్పగా కథను సృష్టించి క్రియేటివిటీ మొత్తం యాడ్ చేసేసి అసలు విషయాన్ని ఎక్కడో వదిలేస్తారు, ఏదేదో విషయాలు చెప్పేసుకుంటారు వాళ్ళ గురించి. కాబట్టి అలా చెప్పకూడదు, అలా చెప్పేది కాదు. ఓకే, భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు, భగవంతుని అర్థం చేసుకునేటువంటి విషయాలు. అందుకని ఇక్కడ చెప్తున్నారు, కాల్పనికమైనటువంటి విషయాలు మాట్లాడేటువంటి వాళ్ళు భగవంతుడిని అర్థం చేసుకోలేరు, భగవంతుడి గురించి తెలుసుకోలేరు, వాళ్ళు భగవంతుడి గురించి ఇంకొకరికి చెప్పలేరు. కేవలం పరంపరలో ఉండి భగవంతుడి గురించి ఆచార్యుల ద్వారా తెలుసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే తెలియగలరు. ఎందుకు ఆచార్యుల ద్వారానే తెలుసుకోవాలంటే ఆ ఆచార్యులు వాళ్ళ ఆచార్యుల ద్వారా వినున్నారు కాబట్టి. ఎందుకు ఆ ఆచార్యుల ద్వారా తెలుసుకోవాలంటే ఆ ఆచార్యులు వాళ్ళ ఆచార్యుల ద్వారా విన్నారు. ఆ విధంగా చూస్తే ఆ చైను ఎక్కడా కూడా బ్రేక్ అయి ఉండకూడదు, కృష్ణుడి వరకు కనెక్ట్ అయి ఉండాలి. అలా కనెక్ట్ అవ్వనటువంటి పరంపరలో ఉన్నటువంటి ఎవరైనా సరే విచ్ఛిన్నమైనటువంటి పరంపరలోనే ఉన్నట్టు. అందుకని కృష్ణుడు విచ్ఛిన్నమైనటువంటి పరంపరలో ఉండద్దు అని భగవద్గీత మొత్తం మళ్ళీ అర్జునుడికి తెలియజేశారు. మీరు చూస్తే 4వ అధ్యాయంలో నేను ఇంతకు ముందే నేను ఈ జ్ఞానం ఇచ్చాను, కానీ నేను ఇచ్చినటువంటి జ్ఞానం యొక్క పరంపర ఏదైతే ఉందో ఆ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు లేరు, ఆ పరంపర అంతా విచ్ఛిన్నమైంది, అందుకని నీకు మళ్ళీ నేను జ్ఞానాన్ని తెలియజేస్తున్నాను అని అర్జునుడితో.
ఓకే. అందుకనే విచ్ఛిన్నమైనటువంటి పరంపరలో జ్ఞానాన్ని మనం పొందకూడదు. కేవలం మనం భక్తుడుగా మారాలి, భక్తుడికి శరణాగతులు అవ్వాలి, అంటే గురువుకి శరణాగతులు అవ్వాలి. అప్పుడు మాత్రమే మనకి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం అర్థమైంది, లేకపోతే మనకు అర్థం కాదు. సో అదృష్టం కొద్దీ మన పూర్వ ఆచార్యులు ఎవరండి? బ్రహ్మదేవుడు. మన పూర్వ ఆచార్యుడు ఎవరు? మన ఆది గురువు ఎవరు? కృష్ణుడి తర్వాత కృష్ణ భగవానుడు. కృష్ణ భగవాన్ కృష్ణుడి తర్వాత ఆది కృష్ణుడి జ్ఞానాన్ని మనందరికి భగవానుడు సూర్య భగవానుడు సూర్య సూర్య భగవానుడు భగవానుడు వివస్వానుడు వివస్వానుడు సూర్య భగవానుడు ద్వారా మీరు తెలుసుకున్నారా? లేదు ప్రభుజీ, మనవుకి వచ్చింది ప్రభుజీ. ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడైతే అది విచ్ఛిన్నం అయిపోయింది ప్రభుజీ. అది విచ్ఛిన్నం అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అర్జునుడు అర్జునుడికి తెలియజేస్తుంటే అక్కడి నుంచి మళ్ళీ మిమ్మల్ని విచ్ఛిన్నమైన పరంపర గురించి అడగట్లేదు. మన పరంపరలో పూర్వ ఆచార్యుడు ఎవరు అని అడుగుతున్నారు. బ్రహ్మదేవుడు బ్రహ్మాదులు జయప్రతాప స్వామి మహారాజు ప్రభుజీ. జయప్రతాప స్వామి పూర్వ ఆచార్య చైతన్య మహాప్రభు కంటే ముందు గౌడీయ ఆయన గురువు, ఆయన గురువు ప్రభుజీ. మాతాజీ బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడిని మర్చిపోయారు మాతాజీ. మీరు బ్రహ్మ మధ్వ గౌడీయ పరంపరలో ఉన్నారు. బ్రహ్మదేవుడు ఆది గురువు. బ్రహ్మదేవుడు చెప్పారు మీరు అనలేదని మళ్ళీ. నేను అనకపోతే ఏది పడితే చెప్పేస్తారా? ప్రభుజీ ఫస్ట్ వచ్చింది బ్రహ్మగారు తర్వాతనే కదా ప్రభుజీ. ఎవరికైనా ఎందుకు బ్రహ్మదేవుడు అని గట్టిగా చెప్పట్లేదు మీరు అందరూ? చెప్పాం ప్రభుజీ, నేను 10 times చెప్పా ప్రభుజీ. ఓకే ఓకే ఓకే, ఒప్పుకుంటా మీరు అందరూ బ్రహ్మదేవుడు అని చెప్పారు, కానీ సూర్యుడు అని కూడా చెప్పారు. చాలా చెప్పేశారు. అయితే బ్రహ్మదేవుడు కృష్ణుడు గురించి, కృష్ణుడు రూపం గురించి వర్ణించినటువంటి బ్రహ్మ సంహిత ఉంది కదా, ఉంది కదా. సో అందులో కృష్ణుడు రూప వర్ణన చేశారు, ఆయన అందం గురించి వర్ణించారు, ఆయన గొప్పతనం గురించి చెప్పారు, ఆయన కీర్తించేశారు పూర్తిగా. అంత ప్రామాణికమైనటువంటి ఆచార్యుడి యొక్క పరంపరలో ఉన్నటువంటి మనము ఆ ప్రామాణికమైనటువంటి ఆచార్యుడు చెప్పినటువంటి బ్రహ్మ సంహితను వదిలేసి మనం ఎందుకు మనోకల్పనలు చేయాలి? మనోకల్పనలు చేయాల్సినటువంటి అవసరమే మనకు లేదు. బ్రహ్మకు మించినటువంటి ప్రామాణికమైనటువంటి గురువు ఎవరికి ఉండరు. అదృష్టం మనందరికీ, మనం ఆ సాంప్రదాయంలో శుద్ధ భక్తుడు. అందుకనే జీవులందరిలో ఉన్నతమైనటువంటి జీవి. ఓకే. సో అలాంటి బ్రహ్మదేవుడు చెప్పినటువంటి బ్రహ్మ సంహితని కనుక మనం ఫాలో అయినట్లయితే మనందరికీ కూడా భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు వస్తుంది. ఓకే. అందుకని ఇక్కడ చూడండి, బ్రహ్మ సంహిత నుంచి 2 శ్లోకాలను ఇక్కడ ఉదాహరించారు. ఒకటి, కృష్ణుడి గురించి అర్థం చేసుకోవాలంటే కృష్ణుడి మీద భక్తి ఉండాలి, కృష్ణుడి మీద ప్రేమ ఉండాలి. మనం చూసేటువంటి కళ్ళకి కృష్ణ ప్రేమను పొందడాలి, అంటే చూపులో ప్రేమ ఉండాలి, చూపులో ప్రేమ ఉండాలి. కృష్ణుడి నామాన్ని ఉచ్చరించేటప్పుడు మనం హృదయంలో కూడా ప్రేమ ఉండాలి. అందుకనే కృష్ణుడి యొక్క నామానికి కృష్ణుడికి ఏం తేడా లేదని చెప్తున్నారు. మామిడి పండుకి మామిడి పండు మామిడి పండు మామిడి పండు అనేటువంటి పదానికి మామిడి పండుకి తేడా ఉంది. ఓకే. మీరు మామిడి పండు తినాలి అని అంటే మామిడి పండు మామిడి పండు మామిడి పండు మామిడి పండు అని నెమరేసుకుంటే మామిడి పండు తిన్నట్టు అవ్వదు కదా. మామిడి పండుని కోసి దాన్ని ఆఫర్ చేసి తినాలి మీరు, అప్పుడే మామిడి పండు రుచి తెలుస్తుంది. అలా కాకుండా మామిడి పండు మామిడి పండు మామిడి పండు అని నోట్లో జపం చేస్తే మామిడి పండు రుచి తెలుస్తుందా? తెలీదు. ఎందుకంటే ఈ మామిడి పండు అనేటువంటిది, మామిడి పండు అనేటువంటి పదము అనేటువంటిది, ఈ రెండూ కూడా భౌతిక విశ్వానికి చెంది, భౌతిక విశ్వానికి చెందినటువంటి వస్తువుకి ఆధ్యాత్మిక విశ్వానికి చెందినటువంటి దానికి రెండింటికి తేడా ఉంది. ఆధ్యాత్మిక విశ్వానికి చెందినటువంటి దానిలో ఆ పదానికి ఆ వస్తువుకి తేడా ఉండదు. ఒకవేళ ఇదే మామిడి పండు ఆధ్యాత్మిక విశ్వానికి సంబంధించింది అనుకోండి, మామిడి పండు అనగానే మనం మామిడి పండు తిన్న రుచి వచ్చేస్తుంది, మామిడి పండు అనగానే మామిడి పండుతో కడుపు నిండిపోతుంది, ప్రత్యేకంగా దాన్ని తెంచుకొని తినాల్సిన అవసరం లేదు. అలానే కృష్ణుడి యొక్క నామం కూడా ఆధ్యాత్మికమైనది. అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి నామానికి ఆధ్యాత్మికమైనటువంటి శ్రీకృష్ణుడికి ఎలాంటి తేడా లేదు. కృష్ణ అనంటే కృష్ణుడే,
కృష్ణుడికి కృష్ణనామానికి ఎలాంటి తేడా లేదు. ఇది మనకి ఆచార్యుల ద్వారా తెలుస్తుంది. సో ఈ విధంగా మనం అందరం కూడా భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తున్నాము అంటే కృష్ణుని ధారణ చేస్తున్నాము, కూడా కృష్ణుడి మీద ప్రేమను వ్యక్తం చేస్తున్నాం. అందుకనే బ్రహ్మ సమితిలో ప్రేమాంజన చరిత విలోచనైన. సో ఎప్పుడైతే మీ కళ్ళల్లో ప్రేమ ఉంటుందో అప్పుడే కృష్ణుడు కనపడతాడు. కళ్ళల్లో ప్రేమ లేకుండా చూస్తే కనపడరు. సో తర్వాత కృష్ణుడు ఒకవేళ మీరు కనుక చూడగలిగితే కృష్ణుడి అందం ఎలా ఉంటుంది అనేటువంటిది మనందరికీ పరిచయం చేస్తుంది. వేణుం కన్వంత అరవింద దళాయ ధాక్షాం, ఓకే, బర్హావతం సమసిత అంబుజ అంబుద సుందరాంగం కందర్ప కోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భయ. సో ఇది భగవంతు యొక్క అందం. కందర్ప కోటి, కందర్ప అంటే మన్మధుడు, కోటి మంది మన్మధులను కూడా అతిశయించేటువంటి అందాన్ని కలిగినటువంటి భగవంతుడు అని చెప్తున్నారు ఇక్కడ. సో అలాంటి భగవంతుడి యొక్క రూపాన్ని మనము అర్థం చేసుకోవాలి, అంతేకాని మనోకల్పనలు చేస్తే మనకి అర్థం కాదు. నెక్స్ట్ ఆపుదాం మాతాజీ, చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. ఎక్కడైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. ప్రభుజీ చిన్న డౌట్ ప్రభుజీ నాకు. ఇప్పుడు ఫస్ట్ సూర్య భగవానికి చెప్పానన్నారు కదా ప్రభుజీ జ్ఞానాన్ని కృష్ణ భగవానుడు. అయితే నేను కృష్ణ భగవానుడు చెప్పినప్పుడు నువ్వు చాలా చిన్నవాడు, నా ఏజ్ అతను, నీది నాది ఒకే సమయం ఏజ్ అని అప్పుడు చెప్పేశారు. మళ్ళీ తర్వాత కృష్ణ భగవానుడు అర్జునుడికి కదా ప్రభుజీ, అర్జునుడి కంటే ముందు ఇప్పుడు బ్రహ్మదేవుడికి చెప్పారా ప్రభుజీ జ్ఞానం ఇది? అవును అవును మాధవి. ఓకే ప్రభుజీ హరే కృష్ణ. అదే అక్కడ యుద్ధం దగ్గర జరిగే చోటనే చెప్పారు అన్నట్టు నాకు తెలుసు, ఇంతకు ముందు చెప్పిందని నాకు తెలియదు, అందుకని అడుగుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం.